అందరి కి స్వాగతం. భారత దేశంలో మొదలై ప్రపంచమంతా అద్భుతంగా విస్తరించే ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి ఒక స్వదేశీ యాప్ మన ఇండియన్ అప్లికేషన్ మొబైల్ పే. గత 2 సంవత్సరాలుగా మొబైల్ పే వ్యాపారం అనేది చాలా అద్భుతంగా నిజాయితీగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంప్లయన్స్ కంపెనీగా అంటే ఏ ఒక్క విషయం కూడాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ మొబైల్ పే చేసుకున్న వాళ్ళకి అద్భుతంగా ఆదాయాలు లాంగ్ రన్ లో వచ్చే విధంగా డిజైన్ చేయబడినటువంటి వ్యాపారం అది. మరి ఇంత మంచి వ్యాపారాన్ని మనకు లాంగ్ రన్ లో చేసుకుంటూ ఉంటే మన ఖర్చుల్లోంచి మనకు ఆదాయం ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన వ్యాపార విధానం. మరి ఈ విధాన పరిచయం ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ఈ జూమ్ మీటింగ్ లో జరుగుతూ ఉంటుంది. మీరందరూ కూడాను మీ స్నేహితుల్ని బంధువుల్ని అందరినీ ఆహ్వానించి ఈ వినూత్నమైనటువంటి మన ఖర్చుల్లోంచి మనకు ఆదాయం వచ్చే అద్భుతమైన ఈ విషయాన్ని మీరు తెలుసుకొని మీ స్నేహితులందరికీ తెలియజేయాలని కోరుతూ మన కంపెనీలో ఒక సీనియర్ ఆఫీసర్ శ్రీ జోగిరాజు గారు ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. జోగిరాజ్ అన్నయ్య గారు మీరు ఈ సమావేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి సార్. ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన వందే మాత్రం టీం రథ సారథి అయిన నరసింహరావు గారికి మొట్టమొదటిసారిగా నమస్కారాలు తెలియజేస్తూ వందే మాత్రం ఈరోజు ఈ బిజినెస్ ప్రాసెస్ ప్రజెంటేషన్ ప్లాన్ విచ్చేసినటువంటి అందరికీ కూడా స్వాగతం. స్వాగతం మిత్రులారా, మన కంపెనీ మొబైల్ పే ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. మన కంపెనీ ట్యాగ్ లైన్ వచ్చి మొబైల్ పే. మొబైల్ పే ట్యాగ్ లైన్ వచ్చి ఆజ్బీ అవర్ కల్బీ. ఆజ్బీ అంటే మన ఇంగ్లీష్ లోకి వచ్చేటు టుడే అండ్ టుమారో, అదే తెలుగులో వస్తే కనుక ఈ రోజు మరియు మరుసటి రోజు. ఈ రోజు ఈ డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఎంత జరుగుతున్నాయంటే 800,000 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్స్, కార్డు ద్వారా జరిగేటటువంటి 400,000 కోట్ల రూపాయలు ప్రతి నెల ఒక వేగంగా 1,200,000 కోట్ల రూపాయల వ్యాపారం ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రతి నెల. అందులోంచి ఆదాయం ఓన్లీ 1 మొబైల్ పే మాత్రమే. మీరు అందులో ఆ కార్డుని యాప్ ని ఎవరైతే తీసుకుని మీ దైనందిక జీవితంలో చేసేటటువంటి డిజిటల్ పేమెంట్స్ ని దీని ద్వారా ఖర్చు చేసినట్టయితే మీకు అద్భుతమైనటువంటి రేపటి రోజు మీకు ఆదాయాలు వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ఒక వేదిక. ఈ వేదికను రూపకల్పన చేసినటువంటి మన కంపెనీ MD అయినటువంటి ఫౌండర్ CEO మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీకృష్ణ చౌదరి గారు అన్నమాట. ఈయన రూపకల్పన చేసినటువంటి ఒక 2 ఈ వేరే డిజిటల్ పేమెంట్స్ కి 2 ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అయినటువంటి 1 మొబైల్ పే అప్లికేషన్, 1 రూపే కార్డు ఒకటి అనమాట. ఈ 2 కూడా అద్భుతమైనటువంటి ఈ వేళ ప్రతి ఒక్కరూ ఒక కార్డు ద్వారాని ఒక అప్లికేషన్ ద్వారాని నిరంతరము ప్రతిరోజు డిజిటల్ పేమెంట్ చేస్తున్నటువంటి తరుణంలో ఎవరు ఎటువంటి ఆదాయం ఇవ్వనటువంటి తరుణంలో మన కంపెనీ MD గారైనటువంటి శ్రీకృష్ణ చౌదరి గారు అన్న ఆయన ఆలోచనలోంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఒక ఎవరి ఇంటి ఖర్చుల నుంచి వారికే ఇంటికి ఆదాయం వచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక విధానాన్ని రూపకల్పన చేయడం జరిగింది. అందులో మొదటగా అప్లికేషన్ గురించి తెలుసుకుందాం మిత్రులారా. మొదటిది మొబైల్
అప్లికేషన్ అనమాట అండి. మనం అందరం కూడా ముద్దుగా యాప్ అని పిలుస్తాం. ఈ యాప్ ని మనకి గూగుల్ ప్లే స్టోర్, ప్రతి ఒక్కరికి స్మార్ట్ మొబైల్ ఫోన్ లో ప్లే స్టోర్ లో గూగుల్ ఇలాగ మొబైల్ పే అని ఎంటర్ చేయగానే మీకు ఇలా ఎం అనే సింబల్ తో మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయినటువంటి యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అనేటువంటి ఒక కాలం ఉంటుంది. అది ఎప్పుడో ఎంటర్ చేశారో, ఎంటర్ చేసిన వెంటనే మీకు ఈ వ్యాపార విధాన పరిచయం గురించి, ఈ ప్రాసెస్ విధానం గురించి ఒక రెఫరల్ కోడ్ ఉంటుందండి. అది 3 alphabetics 6 numerics తో ఉన్నటువంటి ఉంటుంది. అది అక్కడ మీరు ఎంటర్ చేసిన వెంటనే ఎవరైతే రెఫర్ చేయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మనకు ఆపర్చునిటీ ఇచ్చినటువంటి వ్యక్తి పేరు ఆటోమేటిక్ గా మీకు డిస్ప్లే అవుతుంది అనమాట అండి. ఆ డిస్ప్లే అయిన తర్వాత మీ పేరు, మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ అండ్ పిన్ కోడ్ తో మీరు ఈ యాప్ ని రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు రిజిస్టర్ అయిన తర్వాత అందులో మన కంపెనీ వారు 3 విధానాలని అందులో సమ్మిళితం చేయటం జరిగింది మిత్రులారా. ఒకటి ఈ కామర్స్ విధానం, మనకందరికీ తెలుసు ఈ కామర్స్ అంటే, అంటే మనకు నచ్చినటువంటి వస్తువుల్ని ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేస్తే ప్రొడక్ట్ వచ్చే విధానాన్ని ఈ కామర్స్ విధానం అని మనకందరికీ తెలుసు విధానం. కానీ మన కంపెనీలో ఆ ఈ కామర్స్ ద్వారా వస్తే కానీ డిస్కౌంట్, మన రివార్డ్ పాయింట్స్ ద్వారా అదనపు ఆదాయం వచ్చే విధానాన్ని రూపకల్పన చేయడం జరిగింది మిత్రులారా. రెండోది ఎఫిలియేట్ విధానం, అంటే ఇంకా ఎటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో ఆ కంపెనీలు సుమారు 70 కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఒప్పందం చేసుకున్నందుకు కాను ఆ కంపెనీస్ అన్ని కూడా కొంత కమిషన్ మనకి ఇవ్వటం జరుగుతుంది మిత్రులారా. అందుగురించే దాన్ని ఎఫిలియేట్ కమిషన్ అనేసి మన కంపెనీ వారు రెండో ఆదాయం గురించి కూడా మనకి తెలియజేశారు. అలాగే మూడో విధానం ఏంటంటే రిఫరల్ విధానం. దైనందిక జీవితంలో అందరం కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అతనికి నచ్చినటువంటి ఒక సర్వీసెస్ కానివ్వండి లేదా ప్రొడక్ట్ గురించి కానివ్వండి చేస్తూనే ఉంటాం. ఫలానా ఫలానా హోటల్లో ఈ మెనూ బాగుంటుంది ఫలానా ఇలాగ సంఘటనలు ప్రతి నిత్యము మనం దైనందిక జీవితంలో రిఫర్ చేస్తూనే ఉంటాం. కానీ ఎవరికి ఎటువంటి ఆదాయం వచ్చినటువంటి దాఖలాలు లేవు. అలాగే ఇందులోనే అలా రిఫర్ చేస్తే మీకు ఆదాయం వచ్చే విధానాన్ని కూడా మన కంపెనీ వారు రూపకల్పన చేయడం జరిగింది. ఒకటి ఈ కామర్స్ విధానం, 2 ఎఫిలియేట్ విధానం, 3 రిఫరల్ విధానం. ఈ విధానాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మిత్రులారా. ఈ విధానాలు 3 కూడా మన మొబైల్ పే అప్లికేషన్ లోని నిర్మాణమై ఉన్నాయి మిత్రులారా. ఇదే కాకుండా మనం ఇంకొకటి పేమెంట్ చేసేటటువంటి కార్డు గురించి కూడా ఇప్పుడు మనం చూద్దాం మిత్రులారా. మన భారతదేశపు స్వదేశీ రూపే కార్డ్ అయినటువంటి సుమారు భారతదేశంలో 62 కోట్ల కార్డులని వినియోగంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రూపే కార్డు అనమాట అండి. మన భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో 9 దేశాల్లో మన పేమెంట్ గేట్వేని విస్తరించి ఒక అద్భుతమైనటువంటి ఒక స్వదేశీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక రూపే కార్డుని మన కంపెనీ వారు అందించడం జరిగింది. అది మనకి మీరు ఒకసారి అర్థం చేసుకుంటే మనకు ఉచితంగా వచ్చినట్టే లెక్క మిత్రులారా. మనం అందరం కూడా ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి వారు సుమారు 100 కోట్ల కార్డుల్ని మన భారతీయులు వినియోగంలో ఉన్నారు, వినియోగించుచున్నారు. వారందరూ కూడా ప్రతి సంవత్సరము 200 రూపాయల నుంచి 500 రూపాయలు కూడా 1 సంవత్సరానికి పే చేస్తూ సరాసరిని 5 సంవత్సరాల కన్నా తీసుకుంటే 1000 రూపాయల నుంచి 2500 వరకు కూడా ప్రతి ఒక్కరూ యూజర్ ఛార్జెస్ పే చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఓన్లీ కార్డు ఇస్తూ కార్డు ద్వారా సర్వీస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అదనపు ఛార్జెస్ కూడా వాళ్ళు వేయటం జరుగుతున్నాయి. మన దాంట్లో ఎటువంటి అదనపు ఛార్జెస్ లేకుండా ఈ కార్డుని మనకు 5 సంవత్సరాలు వ్యాలిడిటీతో ఉన్నటువంటి దాన్ని 1000 రూపాయలు కనుక మనం పే చేసినట్టయితే 850 రూపాయలు కంపెనీ మనకి రిఫండబుల్ ప్రైస్ లోని, 120 రూపాయలు
చేయడం జరుగుతుంది. మిత్రులారా, మనకి ఎక్స్క్లూజివ్ మొబైల్ పే కార్డు వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. ఆ లాభాల గురించి మనం తెలుసుకుందాం మిత్రులారా. ఒకటి, ఈ కార్డు ఎవరైతే కార్డుకి అప్లై చేశారో వారి పేరు మీద నమోదయి ప్రింట్ అయి మనకి నేరుగా మన ఇంటికి డెలివరీ చేయబడుతుంది మిత్రులారా. ఇది ఒక అద్భుతమైనటువంటి అంశం. రెండోది, లేటెస్ట్ టెక్నాలజీ అయినటువంటి వైఫై ఎనేబుల్డ్, వైఫై తో మనకు ఉన్నటువంటి కార్డుని మన కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 5 సంవత్సరాలు కూడా ఈ కార్డు హోల్డర్ కి ఏదైనా అనుకోనేటువంటి అవాంతరం జరిగినట్టయితే 1 లాక్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా కల్పించడం జరిగింది. అలాగే ఈ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం ఈ ఫ్రాడ్లెంట్ థెఫ్ట్ డిజిటల్ ఏదైనా జరిగినా కూడా 5,000 రూపాయల వరకు కూడా ఒక ఇన్సూరెన్స్ చేయబడింది. దీనికంటే మనం ప్రతి నెల ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్న వారికి ఇది అప్లై అవుతుంది మిత్రులారా. ఇది దీని వ్యాలిడిటీ 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల వ్యాలిడిటీ ఉన్నటువంటి కార్డు ఓన్లీ 1,000 రూపీస్ కే మనం తీసుకోవడం జరుగుతుంది. అందులో ఒక 150 రూపాయలు జిఎస్టీ పే చేస్తున్నాం, 850 రూపాయలు మనం కార్డు తీసుకున్న పర్పస్ ఏంటంటే మనం దైనందిక జీవితంలో ఎన్నో ట్రాన్సాక్షన్స్ డిజిటల్ పేమెంట్స్ చేస్తుంటాం కాబట్టి ఆ చేస్తున్న దాంట్లో ఇచ్చేటటువంటి ప్రాసెస్ ఒక 850 రూపాయలు మనకు వచ్చే విధంగా పెట్టడం జరిగింది. అలాగే ఈ 1,000 రూపీస్ మన కంపెనీ వారు ఇవ్వడం జరిగింది. ఆ రివార్డ్ పాయింట్స్ ని ఎవరైతే మొబైల్ మాల్ లో వాడుతారో వాళ్ళకి దాని ద్వారా కూడా అదనంగా ఒక్కొక్క 1,000 రూపాయల బెనిఫిట్ కూడా పొందడం జరుగుతుంది మిత్రులారా. ఈ అద్భుతమైనటువంటి ఈ కార్డు ని మనకి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం మిత్రులారా. ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి మొబైల్ పే రూపే కార్డు అనమాట అండి. దీనికి 5 సంవత్సరాల వ్యాలిడిటీ, 1,000 రూపాయలు. ఈ రూపే కార్డు ద్వారా మనం ఏం చేస్తామండి, డిజిటల్ పేమెంట్స్ చేస్తాం. డిజిటల్ పేమెంట్ చేస్తున్నటువంటి ఐటమ్స్ ఏంటి అన్నది ఒకసారి మనం తెలుసుకుందాం మిత్రులారా. మనం మొబైల్ డేటా రీఛార్జెస్, అంటే ప్రతి మనిషికి మొబైల్ అనేది కంపల్సరీగా ఉన్నటువంటి రోజు ఇది. అందరి డేటాని రీఛార్జ్ చేయడానికి డిజిటల్ పేమెంట్ ఉపయోగపడుతుంది. రెండో అంశము, ప్రతి ఇంట్లోనే టెలివిజన్ ఉంటుంది, టెలివిజన్ డేటా రీఛార్జ్ కూడా డిజిటల్ పేమెంట్ ఉపయోగపడుతుంది. మూడో అంశము, ఎలక్ట్రిసిటీ బిల్స్ కానివ్వండి, గ్యాస్ బిల్స్ కానివ్వండి, ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ బిల్స్ కానివ్వండి, అలాగే మనకి ఇంటికి కావాల్సినటువంటి గ్రాసరీస్ కానివ్వండి, ఆన్లైన్ లోని ఆఫ్లైన్ లోని రెండు విధాలుగా కూడా ఉపయోగించుకునే విధంగా మన కార్డుని మన కంపెనీ వారు మనకి అందించడం జరిగింది. సుమారు మనం 10,000 రూపాయలు కనుక ఇటువంటి ఖర్చు చేస్తున్నాము అనుకుంటే మనకి ఇప్పటి వరకు ఎవరికి ఎటువంటి ఆదాయం వచ్చినటువంటి దాఖలా లేవు మిత్రులారా. ఓన్లీ 1 మొబైల్ పే కార్డు మాత్రమే ఎవ్రీ ట్రాన్సాక్షన్ నుంచి మీకు ఆదాయం వచ్చేటటువంటి విధానాన్ని రూపకల్పన చేయబడింది కాబట్టి ఈ కార్డుని ఎర్నింగ్ కార్డు అని కూడా మన కంపెనీ వారు మనకి చెప్పడం జరిగింది. అలాగే ఈ కార్డుని మనం ఉపయోగించుకుంటూ ఉంటే కనుక వెల్త్ ను కూడా క్రియేట్ చేస్తుంది. దాని గురించి మనం తదుపరి స్లైడ్స్ లో మనం తెలుసుకుందాం మిత్రులారా. అలా వచ్చినటువంటి 10,000 రూపాయలు కనుక మన ఒక నెలలో మీ కుటుంబానికి అవసరమైన ఖర్చులు ఖర్చు చేసినట్టయితే మీకు 100 రూపాయలు మన కంపెనీకి ఒక ఆదాయం రావడం జరుగుతుంది మిత్రులారా. అలా వచ్చినటువంటి 100 రూపాయలతోని మన కంపెనీ వారు జిఎస్టీ పే చేసి, జిఎస్టీ పే చేసిన తర్వాత కంపెనీ మెయింటెనెన్స్ కింద అతి స్వల్ప భాగము, అతి తక్కువ భాగమైనటువంటి 23% మాత్రమే కంపెనీ మెయింటెనెన్స్ కింద తీసుకుని, అత్యధిక భాగము సింహ భాగమైనటువంటి 77% ఏదైతే ఉందో దానిని ఎవరైతే ఖర్చు చేశారో ఖర్చు చేసిన వ్యక్తికి వారి టీమ్ సభ్యులకి షేర్ చేయడం జరుగుతుంది మిత్రులారా. అలా వచ్చిన ఆదాయాన్ని మన కంపెనీ వారు కార్డ్ కమిషన్ అనేది గురించి కూడా మనం చెప్పుకుందాం. అది ఎఫిలియేషన్ విధానం. ఎఫిలియేషన్ విధానంలో మన కంపెనీ వారు సుమారు 70 కంపెనీస్ తో మన కంపెనీ ఒప్పందం చేస్తుంది కాబట్టి వీరందరూ కూడా మన కంపెనీకి ఒక్కొక్క వస్తువు మీద ఒక్కొక్క కమిషన్ చొప్పున 1% నుంచి 15% వరకు కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ గా 4% యావరేజ్ గా కన్నా మనం తీసుకుంటే అందులోని మనం ఒక నెలకి ఈ
ఆన్లైన్ ద్వారా ఒక 2500 రూపాయల వస్తువులు కనుక మనం ఖర్చు చేసుకున్నట్టయితే, కొనుగోలు చేసుకున్నట్టయితే దాని ద్వారా మన కంపెనీకి 100 రూపాయల ఆదాయం రావడం జరుగుతుంది. అలా వచ్చినటువంటి 100 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టీకి పే చేసి మిగిలినటువంటి ఆదాయం ఒక 23% కంపెనీ మెయింటెనెన్స్ కింద భాగం సింహ భాగం అయినటువంటి 77% ఎవరైతే ఖర్చు చేశారో ఖర్చు చేసిన వ్యక్తికి వారి టీమ్ సభ్యులకి ఇవ్వటం జరుగుతుంది మిత్రులారా. ఇలా వచ్చిన ఆదాయాన్ని కంపెనీ వారు ఎఫిలియేట్ కమిషన్ అనేసి మనకి తెలియజేస్తారు మిత్రులారా. ఇది ఒక అద్భుతం. దీన్ని ఈ ఆదాయం మనకి ఎలా వస్తుంది అన్నది ఒకసారి మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకుందాం. ఖర్చు చేసిన వ్యక్తికి, రెఫర్ చేసినటువంటి వారికి, ఇక్కడ బ్లూలో ఉన్న వ్యక్తి ఎవరికి వారు మీరు అనుకుంటే కనుక మీరు ఈ ఆపర్చునిటీ మీరు ఇంతకు ముందు స్లైడ్స్ లో ఆదాయాల గురించి ద్వారా మనకి ఎలాగైతే ఆదాయాలు వస్తాయో ఈ ఆదాయాల గురించి మనకు తెలుసును కాబట్టి అదే విధంగా ఈ ఆదాయాల గురించి మీరు ఒక వ్యక్తికి కనుక రిఫర్ చేస్తే కనుక రిఫర్ చేసిన వ్యక్తికి మీకు మొదటి లెవెల్ కింద రావడం జరుగుతుంది. అదే వ్యక్తి మళ్ళా అతనికి ఆపర్చునిటీ ఉంది కాబట్టి అతను మరొక వ్యక్తికి రిఫర్ చేస్తే 2వ లెవెల్ కింద రావడం జరుగుతుంది. 2వ లెవెల్లో ఉన్న వ్యక్తి మరొక వ్యక్తికి రిఫర్ చేస్తే 3వ లెవెల్ కింద రావడం జరుగుతుంది. 3వ లెవెల్లో ఉన్న వ్యక్తి మరొక వ్యక్తి రిఫర్ చేస్తే 4వ లెవెల్ కింద రావడం జరుగుతుంది. 4వ లెవెల్లో ఉన్న వ్యక్తి మరొక వ్యక్తిని రిఫర్ చేస్తే 5వ లెవెల్ కింద రావడం జరుగుతుంది. అందరూ వారి ఇంటికి అవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. కానీ ఒక ఎగ్జాంపుల్ గా 5వ లెవెల్లో ఉన్న వ్యక్తి అతని ఇంటికి అవసరమైనటువంటి ఒక కార్డు ద్వారా ఒక 10,000 రూపాయలు కనుక ఖర్చు చేసినట్టయితే ఖర్చు చేసిన వ్యక్తికి వచ్చినటువంటి ఆదాయంలో ఒక 20% కమిషన్ అతనికి ఇవ్వటం జరుగుతుంది. అది ఎంత అంటే అతనికి ఒక 14 రూపాయల ఆదాయం రావడం జరిగింది మిత్రులారా. అలాగే ఈ ఆపర్చునిటీ గురించి రిఫర్ చేసిన ఒక 5 లెవెల్స్ 5 వరకు ఒక్కొక్కరికి 5 రూపాయలు చొప్పున కూడా కంపెనీ వారు ఇవ్వటం జరుగుతుంది. అలాగే మీరు మీకు కూడా మరొక 5 రూపాయలు రావడం జరిగింది మిత్రులారా. ఇది ఒక అద్భుతం. ఇదే కాకుండా కంపెనీలో మరొక ఈ కామర్స్ విధానంగా ఒక 2500 రూపాయల వస్తువులు కనుక ఎవరైతే ఖర్చు చేసుకుంటారో ఖర్చు చేసిన వ్యక్తికి 20% నిమిత్తం 14 రూపాయలు ఇమ్మీడియట్ గా రావడం జరుగుతుంది. పైన రిఫర్ చేసిన ప్రతి ఒక్కరికి 8% చొప్పున ఒక్కొక్కరికి 5 రూపాయలు చొప్పున రావడం జరుగుతుంది. మీకు కూడా మరొక 5 రూపాయలు రావడం జరుగుతుంది మిత్రులారా. ఒక వ్యక్తి ఖర్చు చేస్తేనే ఒక 10 రూపాయల ఆదాయం వచ్చిందంటే ఎక్కువ మంది ఖర్చు చేస్తే ఎంత ఆదాయం వస్తుందో మరొక ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకుందాం మిత్రులారా. అది ఎగ్జాంపుల్ 2లో ఇక్కడ కూడా ఈ బ్లూలో ఉన్న వ్యక్తి ఎవరికి వారు మీరు అనుకుంటే మీరు ఇది ఇంతకు ముందు స్లైడ్ లో ఒక అతనికే పరిచయం చేసాం. ఇక్కడ ఒక 10 మందికి పరిచయం చేస్తే ఎలా ఉంటుందో మనం ఒకసారి తెలుసుకుందాం మిత్రులారా. ఈ 10 మంది మీకు మొదటి లెవెల్ కింద రావడం జరుగుతుంది. మొదటి లెవెల్లో ఉన్న 10 మంది ఒక్కొక్కరు ఈ 10 మంది మీరు 10 మందిని రిఫర్ చేస్తే మీకు 2వ లెవెల్లో 100 మంది రావడం జరుగుతుంది. 2వ లెవెల్లో 100 మంది ఒక్కొక్కరు 10 మందిని రిఫర్ చేస్తే 3వ లెవెల్లో 1000 మంది రావడం జరుగుతుంది. 3వ లెవెల్లో 1000 మంది ఒక్కొక్కరు 10 మందిని రిఫర్ చేస్తే 4వ లెవెల్లో 10,000 మంది రావడం జరుగుతుంది. 4వ లెవెల్లో 10,000 మంది ఒక్కొక్కరు 10 మందిని రిఫర్ చేస్తే 5వ లెవెల్లో 1,00,000 మంది రావడం జరుగుతుంది మిత్రులారా. ఇది ఒక అద్భుతం. వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ 1,00,000 మంది అంటే 111,111 మంది మన టీమ్ సభ్యులు. అందులో 1,00,000 మందిని యావరేజ్ గా వారి ఇంటికి అవసరమైనటువంటి ఇంటి ఖర్చులకైతే ఖర్చు చేసిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఈ రిఫరల్ ఆదాయం 5 రూపాయలు చొప్పున మీకు రావటం జరుగుతుంది. 1,00,000 × 5 అంటే కనుక 5,00,000 రూపాయలు మీకు కార్డు కమిషన్ ద్వారా మీకు రావటం జరుగుతుంది మిత్రులారా. ఇది ఒక అద్భుతం. ఇదే కాకుండా ఈ 100,000 మంది ఈ కామర్స్ విధానంలో ఒక్కొక్కరు యావరేజ్ న 2500 రూపాయలు ఖర్చు చేసినట్టయితే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మీకు 5 రూపాయలు చొప్పున 1,00,000 × 5 ఎఫిలియేట్ కమిషన్ ద్వారా మరొక 5,00,000 రూపాయలు మీకు రావటం జరుగుతుంది మిత్రులారా. ఇది ఒక అద్భుతం. మీకు 10 మందిని పరిచయం చేయడం ద్వారానే మీకు కార్డు కమిషన్ 5,00,000, ఎఫిలియేట్ కమిషన్ 5,00,000 వెరసి మీకు 2 కలిపి 10,00,000 రూపాయలు మీకు ఆదాయం. ఇది రెగ్యులర్ ఇన్కమ్. ఎందుకు రెగ్యులర్ ఇన్కమ్ అంటే రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ అనేది రెగ్యులర్ గా ఉంటుంది కాబట్టి మీకు రెగ్యులర్ గా ఇన్కమ్ రావటం జరుగుతుంది మిత్రులారా. అటువంటి అద్భుతమైనటువంటి ఆదాయాన్ని యాక్చువల్ గా మన కంపెనీ వారు మనకి ఎంత మందిని రిఫర్ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చారు అన్నది ఒకసారి మనం తెలుసుకుందాం మిత్రులారా.
దాన్ని కంపెనీ వారు యాక్చువల్ సిజీజీ అని మనకి తెలియజేస్తున్నారు. అందులో ఇక్కడ బ్లూలో ఉన్న వ్యక్తి ఎవరికి వారు మీరు అనుకుంటే మీకు కంపెనీ వారు ఒక 20 మందిని పరిచయం చేసిన అవకాశం ఇచ్చింది. అలాగే మన జనవరి 30 నుంచి కూడా విత్ ఇన్ ది 30 డేస్ లో ఎవరైతే 15 మందిని పరిచయం చేస్తారో వాళ్ళకి వారికి ఒక 30 మందిని వరకు స్లాట్ ఓపెన్ అవుతుంది. తర్వాత 15 మందిని ఎప్పుడైనా మీరు పరిచయం చేసుకోవచ్చు మిత్రులారా. ఇది ఒక అద్భుతం. అలా కాకుండా మామూలుగా ప్రతి ఒక్కరికి 20 మంది ఉంటుంది కాబట్టి 20 మంది మీకు మొదటి లెవెల్ లో అనుకుంటే రెండో లెవెల్ లో 20 మంది ద్వారా మరో 20 మంది వస్తే 400 మంది, 400 మంది మరొక 20 మందిని రిఫర్ చేస్తే మీకు 8000 మంది, 8000 మంది ఒక్కొక్కరు 20 మందిని రిఫర్ చేస్తే 4వ లెవెల్లో 160,000 మంది, 4వ లెవెల్లో 160,000 మంది ఒక్కొక్కరు 20 మందిని రిఫర్ చేస్తే మీకు 5వ లెవెల్లో 32 లక్షల మంది రావడం జరుగుతుంది మిత్రులారా. ఇక్కడ టోటల్ టీమ్ వచ్చేట కదా, ఇక్కడ 33,68,421 మంది టోటల్ టీమ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు డిజిటల్ రెవల్యూషన్ కాబట్టి ఇది దీన్ని డిజిటల్ ఎసెట్ కింద కంపెనీ వారు ఎవరి ఎసెట్ లో ఎంత ఆదాయం వస్తుందో ఆ ఆదాయాన్ని వారికి నెక్స్ట్ జనరేషన్ కి కూడా ఇవ్వడానికి కంపెనీ వారు మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక విధానాన్ని ఇవ్వటం జరిగింది. అంటే ఫిజికల్ అసెట్స్ ఎలా పోతే నామినీకి ట్రాన్స్ఫర్ అవుతుందో అదే విధంగా డిజిటల్ అసెట్ కూడా ఆటోమేటిక్ గా నామినీకి ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి విధానం మిత్రులారా. ఇదే కాకుండా కంపెనీ వారు మనకి ఒక 11 రకాలైనటువంటి ఆదాయాలు మనం ఇవ్వటం జరిగింది. ఆ 11 రకాల ఆదాయాల నుంచి మనం కొన్ని ఆదాయాల గురించి తెలుసుకున్నాం. ఆదాయాలు ఒకటి సెల్ఫ్ మోటివేటెడ్ క్లబ్ అని ఉంటుంది. ఆ సెల్ఫ్ మోటివేటెడ్ క్లబ్ అనేది ఒక ఫండ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఫండ్ టోటల్ కంపెనీ టర్నోవర్ నుంచి ఒక 11% డిస్ట్రిబ్యూషన్ కమిషన్ తీసుకుని ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని ఒక సెల్ఫ్ మోటివేటెడ్ క్లబ్ ఫండ్ కింద ఏర్పాటు చేసి ఆ ఫండ్ ని ఎవరైతే సెల్ఫ్ గా 5,000 రూపాయలు సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ చేస్తారో చేసిన ప్రతి వ్యక్తికి ఒక పాయింట్, అలాగే నెంబర్ ఆఫ్ 5,000 చేస్తే నెంబర్ ఆఫ్ 5,000 పాయింట్స్ కూడా రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన పాయింట్స్ ని సెల్ఫ్ మోటివేటెడ్ క్లబ్ ఫండ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ క్వాలిఫై పాయింట్స్ చేస్తే కనుక ఒక పాయింట్ వాల్యూ అనేది మన కంపెనీకి జనరేట్ అవుతుంది. అలా జనరేట్ అయినటువంటి పాయింట్ వాల్యూని ఎవరైతే సక్సెస్ఫుల్ పాయింట్స్ చేశారో ఆ పాయింట్ ఇంటూ పాయింట్ వాల్యూతో మల్టిప్లై చేస్తే వచ్చిన ఆదాయాన్ని మీకు మరుసటి నెల 7వ తారీఖున మీ కమిషన్ వ్యాలెట్ లోకి జమ చేయడం జరుగుతుంది మిత్రులారా. ఇది ఒక అద్భుతమైనటువంటి అదనపు ఆదాయం. మనం ఖర్చు లోంచి ఒక అదనపు ఆదాయం కూడా మన కంపెనీ వారు మనకి కల్పించడం జరిగింది మిత్రులారా. ఇదే కాకుండా మన ఎవరైతే డైరెక్ట్ గా రిఫర్ చేయబడతామో ఒక 20 మందిని కానివ్వండి, 30 మందిని కానివ్వండి, మన రిఫర్ చేసినటువంటి వారు ఖర్చు చేసిన మనకి ఇంకొక అదనపు ఆదాయం ఇవ్వటం జరిగింది మన కంపెనీ వారు. దాన్ని సియూజీ హెచ్ఎవర్స్ క్లబ్ అని మనకి ఒక ఆదాయం గురించి చెప్పారు. ఇక్కడ కూడా టోటల్ కంపెనీ టర్న్ ఓవర్ లోంచి ఒక 11% డిస్ట్రిబ్యూషన్ కమిషన్ తీసి ఆ కమిషన్ ని సియూజీ హెచ్ఎవర్స్ క్లబ్ ఫండ్ కింద ఏర్పాటు చేసి ఆ ఫండ్ కి మీకు డైరెక్ట్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా కానివ్వండి, 20 మంది ద్వారా కానివ్వండి, ఒక 50 రూపాయలు కనుక డొనేషన్ చేస్తూ ఒక పాయింట్ కింద మీకు నమోదు అవటం జరుగుతుంది. అలాగే నంబర్ ఆఫ్ 50 పాయింట్స్ ఎంత మంది చేస్తారో అన్ని పాయింట్స్ రావటం జరుగుతుంది. మల్టిప్లికేషన్ కూడా అన్ని పాయింట్స్ రావడం జరుగుతుంది. ఆ పాయింట్స్ అన్ని కూడా సియూజీ ఎగ్జిబిట్స్ క్లబ్ ఫండ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ క్వాలిఫై పాయింట్స్ చేస్తే కనుక ఒక పాయింట్ వాల్యూ రావడం జరుగుతుంది. అలా వచ్చినటువంటి పాయింట్ వాల్యూని ఎవరైతే సక్సెస్ఫుల్ గా పాయింట్స్ రావడం జరిగిందో ఆ పాయింట్స్ ఇంటూ పాయింట్ వాల్యూతో మల్టిప్లై చేసి మరుసటి నెల 15వ తారీఖున మీ కమిషన్ వాలెట్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది మిత్రులారా. ఇది ఒక అద్భుతం. ఇదే కాకుండా మన కంపెనీ వాళ్ళు సియూజీ కార్ యాక్టివేషన్ ఒక ఆదాయాన్ని కూడా మన కంపెనీ వారు జరిగింది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే కార్డు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మొదటి ట్రాన్సాక్షన్ అంటే ఫస్ట్ గా
మొదటిగా మన కార్డ్ లోకి ఫండ్ ని యాడ్ చేసుకోవటానికి ఒక 2,500 రూపాయలు మన కంపెనీ వారు ఎవరైతే అందులోకి యాడ్ చేసుకుంటారో యాడ్ చేసుకుంది విత్ ఇన్ ది 30 డేస్ లో వేసుకోవాలి విడతల వారిగా 1-3 దీపాలుగా. అలాగే ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారికి నేను కొట్టుకోయేటటువంటి ఆదాయం పూర్తిగా రావడం జరుగుతుంది పిల్లరా. విత్ ఇన్ ది 30 డేస్ లో కనుక ఒక మొదటి 15 రోజుల్లో మీరు ఎంత మందిని అయితే డైరెక్ట్ గా రిఫర్ చేస్తారో ఒక్కొక్కరి మీద 250 రూపాయలు, అదే మరుసటి 16వ రోజు నుంచి 30 రోజు వరకు మరుసటి 100 రూపాయలు చెప్పిన 30 రోజులు దాటిన తర్వాత మీరు రిఫర్ చేసిన ప్రతి ఒక్కరి మీద 50 రూపాయలు చెప్పిన కంపెనీ వారు మీకు ఇవ్వటం జరుగుతుంది మిత్రులారా. ఒక ఎగ్జాంపుల్ గా ఒక 20 మంది మనం డైరెక్ట్ గా ఉన్నారనుకుంటే కనుక 20 మంది x 50 రూపాయలు అంటే 1,000 రూపాయలు మీకు ప్రతి ఒక్కరికి మీరు రిఫర్ చేసినందుకు మీకు డైరెక్ట్ గా మీకు ఆదాయం రావటం జరుగుతుంది మిత్రులారా. ఇది ఒక అద్భుతం. అలాగే 2వ లెవెల్ 3వ లెవెల్ 4వ లెవెల్ 168,400 మందికి ఒక్కొక్కరికి 5 రూపాయలు చెప్పిన 8,42,000 రూపాయలు మీకు ఒక అదనపు ఆదాయం రావటం జరుగుతుంది మిత్రులారా. అదే 5వ లెవెల్లో 32 లక్షల మంది ఉన్నటువంటి ఒక ప్లేస్ లో ఒక్కొక్కరి దగ్గర నుంచి మీకు 50 రూపాయలు చెప్పిన 16 కోట్ల రూపాయలు మీకు అద్భుతమైనటువంటి ఒక అదనపు ఆదాయం రావటం జరుగుతుంది మిత్రులారా. ఇప్పటి వరకు అన్ని ఆదాయాల కంటే ఈ ఆదాయం చాలా ఎక్కువ. ఎందుకంటే కోట్లాది రూపాయలు బయట మనకి రావాలంటే ఎంతో శ్రమించాలి. మీరు ఒక్క కౌన్ బనేగా కరోడ్పతి చూడండి, ఎన్నో ప్రశ్నలకి ఎన్నో సమాధానాలు వారికి వస్తేనే కానీ అది 1 కోటి రూపాయలు రావడం కష్టం. ఇక్కడ మనకు 16 కోట్ల రూపాయలు చిన్న పని. మనము మన టీం సభ్యులందరికీ కూడా వారు కార్డు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వర్చువల్ కార్డు కానివ్వండి ఫిజికల్ కార్డు కానివ్వండి అందులోకి 2,500 రూపాయలు ఎవరైతే కార్డ్ లోకి యాడ్ చేసుకుంటారో యాడ్ చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి వారి టీం నుంచి అద్భుతమైనటువంటి ఆదాయం రావడం జరుగుతుంది. ఈ ఆదాయం గురించి ప్రతి ఒక్కరికి తెలియజేసినట్టయితే మీరు వారు ఇరువురు కూడా పోటీ సభ అయినటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఆదాయాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాను మిత్రులారా. అలాగే మరొక ఆదాయం మన కంపెనీ వారి ఉద్దేశ ప్రకారంగా సమయ నిబంధనలు లేకుండా 5వ లెవెల్లో 32 లక్షల మంది ఉన్నటువంటి అవకాశం ఉన్న చోట 1 లక్ష మంది ఎప్పుడైతే రావటం జరిగిందో మీ కళలు జీవితంలో ప్రతి ఒక్కరికి కొన్ని కళలు ఉంటాయి, ఆ కళలు నెరవేర్చడం గురించి మన కంపెనీ వారు ఒక తీసుకోవటానికి సొంతంగా కారు కొనుక్కోవటానికి రెండింటినీ కలిపి 24 లక్షల రూపాయలు ఒక ఫండ్ ని అదే నెలలో 80 లక్షల ఒక సంవత్సరంలో కానివ్వండి ఒక సంవత్సరాలు కానివ్వండి మీరు కష్టపడి మీరు కనుక టీమ్ని జాగ్రత్తగా బిల్డ్ చేసినట్టయితే 5వ లెవెల్లో ఎప్పుడైతే మీకు 100,000 మంది రావడం జరిగిందో 100,000 మంది వచ్చిన వెంటనే 24 లక్షల రూపాయలు మీకు అదే నెలలో మీకు మీ కమిషన్ వ్యాలెట్ లోకి రావటం జరుగుతుంది మిత్రులారా. ఇది ఒక అద్భుతం. ఇదే కాకుండా మన కంపెనీ వారు ఒక కన్సాల్టేట్ సమ్మరీ మీకు తెలియజేస్తున్నాను. ఇందులో ఒకటి 1 టైమ్ ఇన్కమ్, ఒకటి 2 లైఫ్ టైమ్ ఇన్కమ్. ఇదే 1 టైమ్ అంటే కనుక లైఫ్ టైమ్ క్లబ్ అయితే 24 లక్షల రూపాయలు తెలుసుకున్నాం. అలాగే 100,000 మంది 5వ లెవెల్లో ఉంటారు కాబట్టి వారికి మన కంపెనీ వారు కాస్ట్ కమిషన్ కాస్ట్ యాక్టివేషన్ కింద 50 రూపాయలు చెప్పిన అది 50 లక్షల రూపాయలు, 2 కలిసి మినిమం 74 లక్షల రూపాయలు ఇన్స్టెంట్ గా 1 టైమ్ వచ్చేటటువంటి ఆదాయం మిత్రులారా. ఇప్పుడు చెప్పబోయేటప్పుడు ఏదైతే ఆదాయం ఉందో అది ప్రతి నెల రెగ్యులర్ గా లైఫ్ టైం రిటైర్ అయిన తర్వాత మీ నామినీ కూడా ఆటోమేటిక్ గా వచ్చేటటువంటి ఆదాయం. అది ఎంత అంటే కనుక 1 లక్ష మంది మినిమం మనకి 5వ లెవెల్లో వస్తే కనుక టోటల్ గా మన టీము 111,111 మంది మన టీం సభ్యులు ఉంటారు కాబట్టి వారి ద్వారా ఒక్కొక్కరికి 10 రూపాయలు చొప్పున మనకి ఆదాయం వచ్చినా మనకి 11,11,000 కోట్ల ఆదాయం రావడం జరుగుతుంది. ఇది రెగ్యులర్ ఇన్కమ్ అంటే ప్రతి నెల మనం వస్తూనే ఉంటుంది, రిటైర్ అయిన తర్వాత కూడా వస్తూనే ఉంటుంది, అంతకంటే ఎక్కువే వస్తుంది. అలాగే నామినీ కూడా ఇదే ఆదాయం అలా ట్రాన్స్ఫర్ అవుతూ వస్తున్నటువంటి ఆదాయం
ఇది ఒక అద్భుతమైనటువంటి ఆదాయం. మనం అందరం కూడా లైఫ్ టైం క్లబ్ ఇద్దాం, మనం ఒక గోల్ గా పెట్టుకుని ఎవరైతే వర్క్ చేస్తారో వారికి తర్వాత అద్భుతమైనటువంటి ఆదాయాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆదాయాలను అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మన వందే మాత్రం సార్ అయినటువంటి నరసింహరావు గారికి, ఈ రోజు అటెండ్ అయినటువంటి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే మనకి ఒక రెండు అవకాశాలు ఉన్నాయండి. ఆ రెండు అవకాశాలు కూడా మీరు అందరూ కూడా అంటే టూ బొనంజాస్ ఉన్నాయి, ఫిబ్రవరి నెల ఒక బొనంజా, అలాగే ఫిబ్రవరి మార్చి ఒక సియూజీ బొనంజా. రెండు బొనంజాలు కూడా అందరూ కూడా ఎచీవ్ అవ్వాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే ఇప్పుడు మన వెంకటేశ్వర రెడ్డి గారు ఇక అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారండి, వారు మీ క్వశ్చన్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సార్ మేము కార్ లో 3000 వేసినాం సార్ ఇందాక. సార్ ఏసీ డిమార్ట్ లో స్వైపింగ్ చేయడానికి వెళ్తే కార్డు పనిచేయలేదు సార్. అది అంటే కార్డుని మనకు మీరు మినీ కేవీసీ చేసుకున్నప్పుడు అక్కడ అది ఎనేబుల్ అని ఒక డిజేబుల్ ఎనేబుల్ ఉంటుంది, ఎనేబుల్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా వర్కౌట్ అవుతుందండి. మీరు కార్డు యాక్టివేషన్ చేసుకున్నప్పుడు అది చేశారా లేదా ఒకసారి చెక్ చేయండి సార్. మీరు చెక్ చేసి ఆల్రెడీ కార్డు యూజ్ చేస్తున్నాం సార్. ఇది యూజ్ చేస్తున్న కార్డు కి ఇప్పుడు యూజ్ చేస్తున్నాం కానీ కార్డు ఇప్పుడు పనిచేయట్లేదు. ఇది ఈ మొత్తం ఖాళీ వచ్చినాం, 3000 పనిచేయకపోతే కార్డు అనేది. ఎవరు వచ్చింది సార్ మెసేజ్? అలాగే కార్డు ఫెయిల్డ్ అని వస్తున్నాడు సార్, మెసేజ్ అనేది లేదా డిమార్ట్ లో కార్డు వెళ్తే కార్డు పనిచేయట్లేదు ఫెయిల్డ్ అని వస్తున్నాడు. అలాగే ఎందుకు వస్తుంది సార్ ఒకసారి? లేదా ఆల్రెడీ 1 ఇయర్ కార్డు వాడుతున్నాను నేను. వాడుతున్నారు కదా, ఓకే ఒకసారి ఒకసారి కనుక్కుందాం సార్. అది ఒకసారి మీ పైన డిడిఓ ఎవరు ఉంటే వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కంపెనీకి రేపొద్దున మనం కాల్ చేసి అడుగుతాం అలా ఎందుకు వచ్చింది అది ఒకసారి కనుక్కుంటే కనుక ఆటోమేటిక్ గా మనం దాన్ని రెక్టిఫై చేయొచ్చు సార్. ఎవరు సార్ అసలు డిడిఓలు వాళ్ళు ఎవరు వర్క్ చేయట్లేదు సార్? మేము కూడా ఆర్టీసీగా ఏదో మళ్ళీ కొత్త పెట్టుందని మేము ఈ రోజు డిమార్ట్ లో టైపింగ్ చేద్దామని వెళ్తే ఉన్న 3000 కూడా స్టాక్ అయిపోయినాయి. లేదు అది అటువంటిది ఏం అవ్వదు సార్, ఇది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్ లో ఉన్నటువంటి విధానం. అది వేరే చోట కూడా చెక్ చేయండి సార్ ఒకసారి, లేదంటే కనుక ఒకసారి మనం మన నర్సింగ్ సార్ ఉన్నారు ఆయన ద్వారా మనం సాల్వ్ చేయిద్దాం సార్. ఎప్పుడు సార్ మనకే ఇప్పుడు లీడర్లకి ఇట్లయితే మామూలుగా ఇప్పుడు కింద కొత్త యూజర్స్ ఇలా వాళ్ళకి ఇబ్బందులు అయినా కనుక మూల కార్డు తీసి మూల కొనేస్తారు సార్. మనకి ఇప్పుడు 1 ఇయర్ నుంచి కార్డు యూజ్ చేసేవాడిని నేను, దాదాపు నేను 1 మంత్ 2 మంత్ అయింది యూజ్ చేయక. రేపు మళ్ళీ ఏదో కొత్తగా మనకు పెట్టిండ్రు ఏదో సరే మళ్ళీ వర్క్ చేద్దామని మొదలంటే ఈ రోజు డిమాండ్ లో 3000 పెడితే కార్డు ఫెయిల్ అని చూస్తుంది. అదే అదే ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఉంటుంది సార్, ఆ టెక్నికల్ ప్రాబ్లం ని రెక్టిఫై చేద్దాం సార్. అటువంటిది ఏం చేస్తారు మనకి, ఇది ఆర్బీఐ రూపే కార్డుది, ఆ కార్డు ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఉంటుంది దాన్ని రెక్టిఫై చేయాలి సార్. 1 ఇయర్ నుంచి మనకు అవుతుంది సార్ మామూలు. అదే అదే ఈ రోజు ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఉంటుంది సార్, అది 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 ఒకసారి రెక్టిఫై చేయిద్దాం మనం. ఓకేనండి రెడ్డి గారు? ఓకే సార్, ఓకే.